వీడియోలో మనం శాతం అర్థం అంటే ప్రతి ఒక్క వందకి అని నేర్చుకున్నాము ఈరోజు మనం శాతం యొక్క ఉదాహరణలు చూస్తాము ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య నలభై అందులో పన్నెండు మంది పిల్లలు ఈరోజు తరగతి గదిలో హాజరు లేరు హాజరు కాని మరియు హాజరైన విద్యార్థుల శాతాన్ని కనుగొనండి తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నలభై హాజరుకాని విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పన్నెండు కాబట్టి హాజరుకాని విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యలో పన్నెండు బై నలభై దీన్ని శాతంలో వ్యక్తీకరించడానికి మేము ప్రతి భిన్నం యొక్క హారాన్ని వందగా చేసుకోవాలి దీనికోసం భిన్నం యొక్క విలువ మారకుండా ఉండడానికి మేము పన్నెండు బై నలభైను వంద ద్వారా గుణకారం మరియు వంద ద్వారా విభజిస్తాము పన్నెండు బై నలభై ఇజీక్వల్ టు పన్నెండు బై నలభై ఇంటూ వంద బై వంద ఇజీక్వల్ టు పన్నెండు బై నలభై ఇంటూ వంద శాతం టు ఇంటూ వంద బై నలభై శాతం ఇజీక్వల్ టు పన్నెండు వందల బై నలభై శాతం ఇజీక్వల్ టు ముప్పై శాతం అందువల్ల ముప్పై శాతం మంది విద్యార్థులు ఈ రోజు తరగతి గదిలో హాజరు కాలేదు హాజరైన ఉన్న విద్యార్థుల సంఖ్య ఇజీ ఈక్వల్ టు మొత్తం విద్యార్థుల సంఖ్య మైనస్ హాజరుకాని విద్యార్థుల సంఖ్య ఇజీక్వల్ టు నలభై మైనస్ పన్నెండు ఇజీక్వల్ టు ఇరవై ఎనిమిది అందువల్ల హాజరైన విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇరవై ఎనిమిది బై నలభై ఉంది దీన్ని ఒక శాతంగా వ్యక్తీకరించదాం ఇరవై ఎనిమిది బై నలభై ఇజీక్వల్ టు ఇరవై ఎనిమిది బై నలభై ఇంటూ వంద బై వంద ఇజీక్వల్ టు ఇరవై ఎనిమిది బై నలభై ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు ఇరవై ఎనిమిది ఇంటూ వంద బై నలభై శాతం ఇజీక్వల్ టు ఇరవై ఎనిమిది వందలు బై నలభై శాతం ఇజీక్వల్ టు డెబ్భై శాతం మనం హాజరైన విద్యార్థుల సంఖ్యా శాతం మరొక మార్గం ద్వారా కూడా కనుగొనవచ్చు అది ఏమిటో ఆలోచించండి ఆలోచించండి రండి మీకు చెప్తాము తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఇజీక్వల్ టు నలభై ఇది సంపూర్ణ భాగాన్ని వ్యక్తపరుస్తుంది కాబట్టి మనం దానిని వంద శాతం అనుకుందాం మేము హాజరుకాని విద్యార్థుల శాతాన్ని ముప్పై శాతంగా పొందాము కాబట్టి హాజరైన విద్యార్థుల సంఖ్య ఇజీక్వల్ టు వంద శాతం మైనస్ ముప్పై శాతం ఇజీక్వల్ టు డెబ్భై శాతం తదుపరి ఉదాహరణ ఒక పాఠశాలలో ఒక పండుగ కోసం రెండు వందల యాభై ఐస్ క్రీం ఆర్డర్లు చేయబడినాయి ఇరవై శాతం వనీలా క్రీంలు ఉంటే వనీలా క్రీం సంఖ్యను కనుగొనండి ఇక్కడ రెండు వందల యాభైలో ఇరవై శాతం వనీలా ఐస్ క్రీం అంటే రెండు వందల యాభైలో ఇరవై శాతం భాగం వనీలా ఐస్ క్రీం ఏదైనా సంఖ్య వై యొక్క ఎక్స్ శాతం యొక్క ఎక్స్ శాతం ఇంటూ వైగా ఉంటుంది అందువలన వెనీలా ఐస్ క్రీం సంఖ్య ఇజీక్వల్ శాతం ఇంటూ రెండు వందల యాభై ఎందుకంటే రెండు వందల యాభై యొక్క ఇరవై శాతం ఇజ ఈక్వల్ టు ఇరవై శాతం ఇంటూ రెండు వందల యాభై ఎందుకంటే శాతం ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై వంద కాబట్టి వెనీలా ఐస్ క్రీం సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఇరవై బై వంద ఇంటూ రెండు వందల యాభై ఇజక్వల్ టు యాభై అంటే రెండు వందల యాభై ఐస్ క్రీంలలో యాభై వెనీలా ఐస్ క్రీంలు ఉన్నాయి తదుపరి ఉదాహరణ అజయ్ ఒక పోటీ పరీక్షలో ఎనిమిది వందల మార్కుల్లో ఐదు వందల తొంభై రెండు మార్కులు పొందాడు అదే పరీక్షలో అతని స్నేహితుడు రమన్ ఎనభై నాలుగు శాతం సాధించి ఉంటే అప్పుడు అతను పరీక్షలో ఎనిమిది వందల్లో ఎన్ని మార్కులు సాధించాడో తెలుసుకోండి ఈ ఉదాహరణలో పోటీ పరీక్షలో అజయ్ సాధించిన మార్కులు ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల తొంభై రెండు బై ఎనిమిది వందలు పరీక్ష యొక్క మొత్తం మార్కులు ఎనిమిది వందలు ఉన్నాయి అందులో అజయ్కు ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి సాధించిన మార్కులను శాతంలో తెలియజేద్దాం ఐదు వందల తొంభై రెండు బై ఎనిమిది వందలు ఇజ ఈక్వల్ టు ఐదు వందల తొంభై రెండు బై ఎనిమిది వందలు ఇంటూ వంద బై వంద ఇక్కడ మనం ఒకటి బై వందకి శాతంగా వ్యక్తీకరించవచ్చు ఈ విధంగా ఐదు వందల తొంభై రెండు బై ఎనిమిది వందలు ఇంటూ వంద శాతం ఇజ్ ఈక్వల్ టు డెబ్బై నాలుగు శాతం అందువల్ల అజయ్ కు పరీక్షలో డెబ్బై నాలుగు శాతం వచ్చింది రండి ఇప్పుడు రమన్ ఎన్ని మార్కులు పొందాడో తెలుసుకుందాం రమన్ పరీక్షలో మొత్తం ఎనిమిది వందల్లో ఎనభై నాలుగు శాతం మార్కులు సాధించాడు అందువలన రమన్ మార్కులు ఇజీక్వల్ టు ఎనభై నాలుగు శాతం ఇంటూ ఎనిమిది వందలు ఎందుకంటే శాతం ఇజీఈక్వల్ టు ఒకటి బై వంద

మీరు కూడా మీ స్నేహితులతో శాతం ప్రశ్నలు అడగడం మరియు సమాధానాలు పొందడం ఆట ఆడండి తరువాతి వీడియోలో శాతానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాము